ఇలా ఉంటే బాగుండు అనుకున్న ఏ బంధమైనా బొమ్మల్లో కాకుండా జీవితంలో ఉంటే బాగుండేది. ఎంతసేపు ఇలా రూమ్లో ఉంటాం? కాసేపు బయటికి వెళ్ళొస్తే ఎక్కడికి వెళ్దాం? పోనీ ఫ్రెండ్తో వెళ్తే. ఎస్, క్లాస్లో ఒకడు పరిచయం అయ్యాడు కదా, వాడికి కాల్ చేద్దాం. నెంబర్ ఎలా? అందరి నెంబర్స్ గ్రూప్లో యాడ్ చేశారు కదా, దాంట్లో చూద్దాం. వద్దులే, వాడు క్లాస్లోనే ఓవర్గా మాట్లాడుతున్నాడు. మరి ఇంకెవరున్నారు? ఎస్, హలో. హాయ్ లాయర్ గారు. హాయ్ సూరజ్ గారు. ఏంటి సర్ప్రైజ్ కాల్? ఈరోజు కాలేజ్ హాలిడే కదా, అలా సరదాగా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అని ఉంది. మన టేస్ట్కి ఈ కాంక్రీట్ జంగల్ వర్కౌట్ కాదు, ప్లెజెంట్గా ఉండే నేచర్ కావాలి. బయట ఎండ ఈడ్చి కొడతా ఉంటే ఏడ తిరుగుతారండి, వచ్చినారంటే చక్కర్లు వస్తాయి. అంటే అదే వడదెబ్బ, అన్కాన్షియస్నెస్ అండ్ డిహైడ్రేషన్ ప్రాబ్లం. నేను స్ట్రాంగ్ ఏనండి. చక్కగా ఇంట్లోనే కూర్చొని మీ హాబీస్ తో టైం స్పెండ్ చేయండి. చేశానండి. ఏం చేసిండ్రు? డ్రాయింగ్ వేశాను. ఏంది, మీకు డ్రాయింగ్ వచ్చా? వచ్చండి. అయితే మీరు ఆర్టిస్ట్ అన్నమాట? గిటార్ కూడా ప్లే చేస్తాను. ఇంకేం, చక్కగా టైం పాస్ అవుతుంది. డ్రాయింగ్ వేసుకుంటూ మ్యూజిక్ ప్లే చేయండి. ఆల్రెడీ చేశానండి. నాకు డ్రాయింగ్ అన్నా మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం, తెలుసా మీకు? ఎందుకు అంత ఇష్టం? డ్రాయింగ్ అండ్ మ్యూజిక్ స్పీక్స్ ఆల్ లాంగ్వేజెస్. సంగీతాన్ని డ్రాయింగ్ని అర్థం చేసుకోవడానికి భాష అవసరం లేదు, మనసుంటే చాలు. మస్తు చెప్పిండ్రు సూరజ్ గారు. కొందరి హ్యాబిట్స్ని బట్టి ఆ లెసెంటోల్లో చెప్పేయచ్చు. ఇప్పుడు నా గురించి చెప్తారా? వద్దంటే మానేస్తాను. చెప్పండి లాయర్ గారు. యూఆర్ వెరీ సెన్సిటివ్. సైకాలజీ బాగానే స్టడీ చేస్తున్నట్టున్నారు. అది మన చదువు కదా, చేయాలి సూరజ్ గారు. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు. నేను అలా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చెప్తారా? సిద్దిపేట సైడు పొలాలుంటాయి, అటు పోండి. మీరు వస్తారా? సారీ సూరజ్ గారు, ఇవాళ నాకు మస్తు పనులున్నాయి, నేను రాలేను. ఇంకెవరైనా దోస్తులను తీసుకుని పోండి. కాస్తో కూస్తో పరిచయం ఉన్నది మీతోనే, మీరు బిజీ కదా. సర్లేండి, ఇంకెప్పుడైనా వెళ్దాం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. డోంట్ సే సారీ సూరజ్ గారు, మీరు అడిగినరు, నేను కుదరదన్నాను, దీంట్లో తప్పేముంది. ఉంటానండి, బాయ్. బాయ్ లాయర్ గారు. She is very practical girl. చాలా నేర్చుకోవాలి నేను.